శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల జాతర ప్రారంభమైంది. 3 రోజుల పాటు సాగే వేడుకలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. తొలి రోజు ఊహించని విధంగా భక్తులు వచ్చారు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో కొలువైన వనదుర్గ భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని సేవాక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుండే భారీగా భక్తులు శివాలయాల్లోకి చేరుకోవడం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతం నుండే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం వద్ద ఉన్నాం. ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పేరొందిన ఏడుపాయల జాతర ఈరోజు ప్రారంభమైన పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు ఈ మధ్య ఏడుపాయలకు చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జాతర ఈ శివరాత్రిని పర్వదినం పురస్కరించుకొని ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఈ జాతర సాగుతోంది. దాదాపు 10 రోజుల పాటు భారీగా భక్తుల తాకిడి ప్రాంతంలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 5 లక్షల మంది భక్తులు ప్రస్తుతం ఈ అమ్మవారిని దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రారంభమయ్యే జాతర 3 రోజులకు సంబంధించి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి విజయోత్సవ మనం అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో పాటుగా భక్తులు కూడా భారీగా తరలి వస్తున్న దృశ్యాన్ని మనం విజయోత్సవం వస్తున్నాం. ముఖ్యంగా ఈ అమ్మవారి ఆలయానికి కర్ణాటక మహారాష్ట్రతో పాటు తెలుగు 2 రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా క్యూలైన్లకు సంబంధించి క్యూలైన్లలో స్వామిని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఈ 3 రోజుల పాటు జరిగే ఏర్పాట్లకు సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 7 జిల్లాలకు సంబంధించిన భారీ దాదాపు 3000 మంది పోలీసులను ప్రస్తుతానికి బందోబస్తులు వినియోగిస్తున్నారు. దీంతో పాటుగా అధికారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినప్పటికీ కాస్త ఈ మందిర నదిలో నీరు లేకుండా మాత్రం కాస్త భక్తులు నిరాశపరుస్తుంది. మందిర నదిలో నీరు మినహాయిస్తే మిగతా ఈ ఏడుపాయల దేవస్థానానికి భారీగా ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు భక్తులు కూడా ఉదయం తెల్లవారుజాము నుండి భారీగా హాజరవుతున్నారు. ఈ ఒక్కరోజు దాదాపు 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ప్రచారం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కనిపిస్తుంది. వినోత్తం విష్ణు టీవీపై మెదక్.